బ్యాక్ టు న్యూస్ ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ నేత డికే అరుణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మాజీ ఎంపీలు మాజీ ఎంపీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు మరి డీసీసీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున యూత్ కాంగ్రెస్ నుంచి విచ్చేసినటువంటి యువ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్సీవై నాయకులు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున గద్వాల నియోజకవర్గం నుంచి అలంపూర్ నియోజకవర్గం నుంచి జనగాం నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ కరెస్పాండెంట్స్ కాలేజ్ కరెస్పాండెంట్స్ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ అండ్ మన ప్రింట్ మీడియా మిత్రులకందరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి జిల్లాల పునర్విభజన ఒక పెద్ద చాలా ఆందోళనకరమైనటువంటి అంశం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఈ రోజు ఆందోళనలోకి నెట్టివేసినటువంటి అంశం అయిపోయింది తెలంగాణలో జిల్లాల పునర్విభజన మరి ఈ జిల్లాల పునర్విభజనకు ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తా ఉంది రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు ప్రజలు ఈ విధంగా ఒక దగ్గర జిల్లా కావాలని ఒక దగ్గర జిల్లాలు వద్దని ఒక దగ్గర మండలాలు కావాలని ఇంకో దగ్గర మాకు మా మండలాలు కలిపొద్దని ఒక దగ్గర రెవెన్యూ డివిజన్లు కావాలని ఇంకో దగ్గర రెవెన్యూ డివిజన్లు రాలేదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయానికి గౌరవించాలి ప్రజల అభిప్రాయం మేరకే ప్రజల అవసరాల మేరకే జిల్లాల ఏర్పాటు జరగాలి నాయకుల కోసం కాదు జిల్లాలు చేయాల్సింది మనము ప్రజల కోసం అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాలని చెప్పడానికే ఇక్కడ ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జిల్లాల ముసాయిదా ప్రకటించినారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ముసాయిదాకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి ముసాయిదాకు ఆమోదం తెలిపినాయా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపినాయా ఒక స్పష్టత టిఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చాలా అన్యాయంగా అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మీడియాను తప్పుద్రోవ పట్టిస్తూ మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు స్పష్టంగా మీరు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీడియా మిత్రులు అడుగుతున్నారు అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు ముసాయిదాని ఆమోదించినాయని టిఆర్ఎస్ పార్టీ చెప్తా ఉందని ఆ చెప్పిన నాయకుడు ఎవరో ఆ ముసాయిదాని అన్ని పక్షాలు ఆమోదించినాయని చెప్పినటువంటి నాయకుడు ఎవరో బయటికి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పక్షాలు కూడా నూతన జిల్లాల ఏర్పాటును అంటే జిల్లాల పునర్విభజన ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఇచ్చినటువంటి ముసాయిదా ఒక రోజు ముందు మాకు పంపించి ఆ ముసాయిదాలో ఏ ప్రాతిపదికన మీరు ఆ జిల్లాలను కేంద్రాలుగా ఎంపిక చేశారో ఆ ప్రాతిపదికలేవి ఆ మార్గదర్శకాలేవి మా ముందు పెట్టకుండా ఈ ముసాయిదాని ప్రభుత్వం తయారు చేసిందని మా ముందు పెట్టి దాన్ని ఆమోదించమంటే మేము ఆమోదించము అని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు మీడియా సమావేశాలు అందరూ పెట్టినారు బయట వచ్చి మాట్లాడినారు అఖిలపక్షం సర్వావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలు మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ముసాయిదాను వ్యతిరేకిస్తూ మాట్లాడినారు ఏ ప్రాతిపదికన ఈ ముసాయిదాకు తయారు చేసింది ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించినారు మరి తప్పుదో పట్టించే విధంగా ముఖ్యమంత్రి కానీ వారి పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీలు ముసాయిదాకు ఆమోదం తెలిపితే మరి ఈరోజు ఈ ఆందోళనలు ఎందుకు జరుగుతాయి అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా
ఆ రోజు ఆ సమ అఖిలపక్ష సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏ ప్రాతిపదికన ఏ మార్గదర్శకాలకు లోబడి ఈ యొక్క ముసాయిదాను తయారు చేశారు దాని స్పష్టం చేయాలి, ఆ మార్గదర్శకాలు మాకు ఇవ్వండి, ఆ ప్రాతిపదికను తెలియజేయండి అంటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది। ఒక మార్గదర్శకాలు ప్రాతిపదికను తయారు చేసి ఒక జుడిషియల్ కమిషన్ చేయండి, ఆ కమిషన్ ద్వారా ఈ రోజు జిల్లాలను నూతన జిల్లాలను చాలా పారదర్శకతతో శాస్త్రీయంగా ప్రజలకు ఆమోద ముద్ర ఉండే విధంగా ఏర్పాటు చేయండిని చాలా స్పష్టంగా అఖిల పక్షంలో కాంగ్రెస్ పార్టీ తన వాదనను వినిపించిందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తావునా। ఆ రోజు చాలా స్పష్టంగా మీరు దూరాన్ని జనాభా ప్రాతిపదికన జిల్లాలు చేస్తున్నారా లేదా డిస్టెన్స్ అంటే దూరం ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా లేదా